దానము అనేది దాన ధర్మాలు కూడా విధిదానము కూడా పెట్టాడు. విధిదానం గురించి దాన ధర్మాల గురించి అల్లా అన్నాడు ఖురాన్లో. అంటే పేదరికము ఈ ఈ ప్రపంచం నుంచి నిర్మూలించాలంటే, వ్యభిచారము దొంగతనము ప్రపంచం నుంచి నిర్మూలించాలంటే దాన ధర్మాలు విధిదానం చేయాలి. అందుకే 9వ అధ్యాయం సూర తౌబా వాక్యం 60లో దైవమంటున్నాడు, ఇన్నమస్ సదఖాతు లిల్ ఫుకరాయి వల్ మసాకిని వల్ ఆమిలీన అలైహా వల్మువల్లఫతి ఖులూబుహుమ్ వఫిర్ రికాబి వల్గారిమీన వబ్నిస్ వఫీ సబీలిల్లాహి వబ్నిస్ సబీలి ఫరీదతం మినల్లాహ్. ఈ విశ్వములో ప్రపంచములో పేదరికాన్ని ఖండం చేయాలి అంటే, పేదరికాన్ని నిర్మూలించాలి అంటే ప్రతి స్తోమత గల ధనికుడు తన ధనములో నుంచి దానం కొరకు ధనము తీయాలి. అందులో నుంచి ఈ 8 ప్రజలలో ఖర్చు పెట్టాలి. ఆ 8 ప్రజలు ఎవరు? 8 రకాల ప్రజలు ఎవరు? 1, పేదవాడు, నిరుపేదవాడు, అసలు ఏమీ లేకుండా అడుక్కొని బ్రతికేవాడికి దాన ధర్మం చేయండి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ధనములో సంవత్సరం గడిచికపోతే 2.5% దానము చేయి అని అల్లా అన్నాడు. 1, పేదవాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు ముస్లింలు? నిజంగా సమస్త ముస్లింలు జకాత్ విధిదానము తీస్తే ప్రపంచంలో పేదవాడే ఉండడు. అరబ్బు దేశాలలో పేదరికము దైవము ఆయా పరిస్థితిలోనే నిర్మూలించాడు. అయితే సోదరులారా, నిరుపేదవాడు 1. 2, మిస్కీన్ అంటే అవసరాలన్నీ సరిగా తీరవు, బ్రతుకుతున్నాడు అవసరాలు తీరవు, అటువంటి వ్యక్తిపై ఖర్చు చేయండి మీ ధనము. 3, అల్లా సుబ్హానహు వతాలా అన్నాడు, దాన ధర్మాల కోసం జకాత్ విధిదానం వసూలు చేసే వారి మీద ఖర్చు పెట్టండి. అంటే ప్రపంచం అంతా తిరిగి ఆ ధనం వసూలు చేస్తాడు, వాడిని కూడా అందులో జీతం ఇవ్వండి. అలాగే 4వ వ్యక్తి, ఎవరైతే ఇస్లాం పట్ల మరలి ఉన్నారు, అంటే ఇస్లాంతో ఇష్టంగా ఉన్నారు, లేదా ఇస్లాం తీసుకున్నారు కానీ కష్టాల్లో ఉన్నారు, వారికి గడవటం లేదు సరిగా, వారిపై కూడా ఈ డబ్బుని ఖర్చు పెట్టండి. వల్ మాల్లఫతి హులూబుహుమ్ వఫిర్ రికాబ్. 5వ వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే ఖైదీగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, వాడి విముక్తి కోసము, వాడిని విడిపించడం కోసం బానిసత్వం నుండి ఖర్చు పెట్టండి అన్నారు. 5వది, సోదరులారా, వీరి వల్లే పేదరికం వస్తుంది లోకంలో. ఈ పాయింట్స్ వల్లే, ఈ యొక్క పాయింట్స్ వల్లే పేదరికం అనేది ప్రపంచంలో వస్తుంది. అందుకే అల్లా సుబ్హానహు వతాలా వీరిలో ఖర్చు పెట్టండి అని సూటిగా చెప్పాడు. 6వ వ్యక్తి, వల్గారి మీన, ఎవరైతే అప్పుల్లో మునిగి ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, వాడిపై కూడా ఖర్చు పెట్టండి. వల్గారి మీన వఫీ సబీలిల్లాహి, అల్లాహ్ మార్గములో అంటే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలలో చెప్పటానికి, ప్రచారం చేయటానికి అందులో ఖర్చు పెట్టండి. వబ్ని సబీల్ బాటసారి, బాటసారిపై ఖర్చు పెట్టండి. బాటసారికి ధనం ఉన్నది, చాలా కోటీశ్వరుడే, కానీ ఏక బస్తీకా అమీర్ దూసరే బస్తీకా ఫకీర్ అన్నారు. ఎందుకంటే అక్కడ బాగా ఉంటుంది, ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయాడు. మక్కాలో హజ్కి వెళ్ళేలో చూడండి, కోటీశ్వరులు కూడా ఆ వాటర్ ప్యాకెట్ కోసం లైన్లో నిల్చుంటారు, భోజనం కోసం లైన్లో నిల్చుంటారు. ఏక్ బస్తీకా అమీర్ దూసరే బస్తీకా ఫకీర్, అంటే బాటసారి ఎటువంటి కష్టాల్లో ఉంటాడో వాడిపై కూడా ఖర్చు పెట్టండి. సోదరులారా, ఈ 8 రకాల ప్రజలపై ఖర్చు పెడితే నిజంగా జకాత్ వీరిపై ఖర్చు అవుతే పేదరికం నిర్మూలన అవుతుంది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ధనం తీసుకెళ్ళి విద్వాంసులకు ఇచ్చేస్తున్నారు, పూజారులకు ఇచ్చేస్తున్నారు. దైవం ఏమంటున్నాడు చూడండి, వారు అక్రమ రీతిలో మీ ధనాన్ని కాజేస్తారు. 2006లో హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్లో సైన్స్ ట్రిక్స్ ద్వారా టైం హ్యాం వాచ్ వాచ్ 5 నిమిషాలు సైన్స్ ఎగ్జిబిషన్లో సైన్స్ ట్రిక్స్ ద్వారా కూర్చున్న వాడు వ్యక్తి అలా పైకి లేగటం, కూర్చుంటే అంత కలేబరం అంటే అస్థిపంజనం కనిపించటం, ఇటువంటి వీటన్నీ చేసి హైదరాబాద్లో చూపించారు. చూపించన్నారు, దొంగ స్వాములు, దొంగ బాబాలు ఇదే రకంగా ప్రజల సొత్తుని కాజేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని 2006లో సైన్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ప్రకటించారు. 1400 సంవత్సరాల క్రితము
ఖురాన్లో 9వ అధ్యాయము 34వ వాక్యములో దైవం అంటున్నాడు సూర తౌబాలో యా అయ్యల్లదీన ఆమను ఓ విశ్వాసులారా ఇన్న కతీర మినల్ అహ్బారి వర్ రుహ్బాని లయాకులున అమ్వాలిన్ నాస్ బిల్ బాతిలి వయసుద్దుకుమ్ అన్ జిక్రిల్లా ఓ విశ్వాసులారా జాగృతగా ఉండండి విద్వాంసులు పూజారులు పండితులు అక్రమ రీతిలో మీ సొత్తుని ఎక్కువ శాతము కాజేస్తారు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానాహు వ తాలా 14000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు అయితే సోదరులారా ఈ విధంగా దొంగతనము మరియు పేదరికం అనేది నిర్మూలించగలము అయితే ఇందులో ఒక ముఖ్యమైనది రేసిజం అంటే ఒకరిపై మరొకరు నేను గొప్ప ఆయన తక్కువ అనేది రేసిజం అనేది దీని గురించి అమెరికా మరియు ఇతర దేశాలు ఇప్పటి వరకు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు అంటే వాళ్ళ నల్లవారు మేము తెల్లవారు తెల్లవారు మేము గొప్ప తెల్లవారు ఇలాగా అని నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉండి దీని గురించే పోరాడాడు నల్ల జాతి వారిని హీనముగా చూస్తున్నారని తెల్లవారు మాకు స్వాతంత్రం కావాలి ఆఫ్రికాలో అని ఆయన పోరాడాడు సోదరులారా ఈ ఎక్కువ తక్కువ అనేది పూర్వం నుంచి వస్తూనే ఉంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది షైతాను కార్ నుంచి ఆదంని అల్లా సృష్టించన్నాడు ఆదం ముందు సాష్టాంగం చేయి వారన్నాడు అన ఖైరు మిన్హు ఖలఖతని మిన్ నారి వ ఖలఖతహు మిన్ తీన్ నేను ఆయన కంటే గొప్పవాణ్ణి నన్ను అగ్నితో పుట్టించావు నువ్వు వాణ్ణి మట్టితో పుట్టించావు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు నల్లవారు తెల్లవారు కులాలు అంటే కొంతమంది నోటి ద్వారా పుట్టారని కొంతమంది ప్రకృతి ద్వారా పుట్టారని కొంతమంది తొడ ద్వారా పుట్టారని కొంతమంది పాదాల ద్వారా పుట్టారని పాదాల ద్వారా పుట్టేవారు ఈ ముగ్గురు సేవ చేయాలని ఇటువంటివి ఎక్కువ తక్కువ దీన్ని ఖండించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అన్నాడు అధ్యాయము 49 సూరే అల్ హుజరాత్ వాక్యము 13 ఇందులో అంటున్నాడు యా అయ్యల్లదీన ఆమను యా అయ్యువన్ నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ దకరి వ ఉన్సా వ జఅల్నాకుమ్ షూబా వ ఖబాయిల లితారఫు మానవులారా మీరందరూ ఒకే స్త్రీ పురుషుల ద్వారా పుట్టారు సోదరులారా సమస్త మానవులు కూడా ఒక స్త్రీ పురుషుల ద్వారా పుట్టాడు అని ఖురాన్ చెప్తుంది అంటే మానవులందరూ సమానమని సౌభ్రాతత్వం అంటే సమానత్వాన్ని ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే ప్రకటించింది కానీ డాక్టర్ అంబేద్కర్ గారు అన్నారు సౌభ్రాతత్వం ఇస్లాంలో పూర్తిగా లేదు నిజమే ఎందుకు లేదంటే ఒకటి సౌభ్రాతత్వం మానవులందరూ ఒకే జంట ద్వారా పుట్టారు పుట్టుక పరముగా అందరూ సహోదరులే ప్రపంచములో ఈ జాతి ఆ జాతి కాదు మానవులందరూ సహోదరులే విశ్వాస పరంగా కూడా సహోదరులు అవ్వాలి అంటే సృష్టికర్త ఒక్కడే ఆరాధ్యుడు అని విశ్వసిస్తే పుట్టుక విశ్వాసం రెండు పరంగా ఒకటైపోతారు మానవులతో కానీ విశ్వాసంలో తేడా వచ్చేసింది అందుకే పుట్టుక పరంగా అందరూ ఒకటైనా విశ్వాసంలో విడిపోయారు అందుకే అల్లా ఏమన్నాడు మీరు ఎలాగైతే ఒకే స్త్రీ పురుషుల ద్వారా పుట్టారో అలాగే మీ విశ్వాసము ఒక స్త్రీ పురుషుల ద్వారా మిమ్మల్ని పుట్టించి ఆ సృష్టికర్తపై ఉంచాలి అందుకే దైవం ఏమంటున్నాడు యా అయ్యన్నా సుత్తకు రబ్బకుముల్లది ఖలకకు మిన్ నఫ్సి వాహిద 4వ అధ్యాయం సూర నిసా వాక్యం 1 ఇందులో దైవం అంటున్నాడు మానవులారా మీరు ఆ మీ ప్రభువుతో భయభక్తి కలిగి ఉండండి ఎవరైతే మీ అందరినీ ఒకే ఆత్మతో సృష్టించాడో ఇక్కడ ఏం చేశాడు స్త్రీ పురుషుల్ని విడదీసిన ఆ సృష్టికర్త స్త్రీ పురుషులు కూడా ఒకే ఆత్మతో పుట్టారన్నాడు అంటే వారు కూడా వేరు కాదు ఇద్దరు ఒకటే అని సోదరులారా ఈ తేడా కూడా ఎక్కువగా ఉంది ఇస్లాంలో స్త్రీలకి స్థానం లేదు తక్కువగా చూస్తారు పురుషులకే మంచి స్థానం ఇస్తారు రండి లండన్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు అన్వేషించారు ఆ అన్వేషణలో టానియా సింగర్ అనే ఒక డాక్టర్ సైంటిస్టు ఆయన అన్వేషించాడు ఆయన అన్వేషణ ఏంటి 30